కాకినాడ రూరల్ కరప గ్రామంలో రాజకుల సంఘ నాయకులు మరియు యువకులు బల్లల పండుగ కార్యక్రమాన్ని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సెక్రటరీ సైనవరపు సతీష్ మాట్లాడుతూ, పూర్వకాలం నుండి తమ పెద్దలు కొనసాగిస్తున్న ఈ బల్లల పండుగ కార్యక్రమాన్ని ఇప్పుడు యువత కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనంతరం ప్రజాప్రతినిధులకు అధికారులకు కులవృత్తి చేసుకునే చెరువును 2009 అప్పటి శాసనసభ్యులు కురసాల కన్నబాబు మరియు పెద్దల సమక్షంలో కరప గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమ జీవన ఆధారమైన చెరువును పంచాయతీకి ఇవ్వడం జరిగిందని, దానికి ప్రత్యన్యాయంగా తమకు సిపాయి చెరువు కేటాయించి ఇస్తామని అప్పుడు తీర్మానించారు. ఇది జరిగి ఇప్పటికి 12 అయిందని, అయినా తమకు చెరువును కేటాయించలేదని అన్నారు. తమ కులవృత్తికి వేరే చెరువు లేకపోవడంతో గ్రామం విడిచి వేరే ప్రాంతాలకు అలాగే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దయచేసి తమ సమస్యను అర్థం చేసుకుని ఇప్పటికైనా తమకు చెరువు కేటాయించవలసిందిగా అధికారులను నాయకులను కోరుచున్నారు. నమస్కారం అందరికి. శివగంగా రజక సేవా సంఘం తరఫున అందరికీ నమస్కారం. ఈ బల్లల పండుగ ఉత్సవం అనేది మా పెద్దల కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు మేము మా యువకులు కూడా వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నది మేము కూడా కొనసాగిస్తున్నాము. అయితే మాది కడప గ్రామము, కాకినాడ జిల్లా. మాకు సంబంధించి మా కులవృత్తి చేసుకోవడానికి గతంలో మాకు కడప గ్రామ ప్రజలు చెరువు కూడా కేటాయించడం జరిగింది. అయితే కడప మండలం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, రాగునీటి అవసరాల దృష్ట్యా మా చెరువుని పంచాయతీకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ చెరువును మేము 2009 ఇచ్చాం. కానీ ఇప్పటికి 12 దాటినా కానీ మా కులవృత్తులు చేసుకోవడానికి ఈరోజు వరకు కూడా మాకు పంచాయతీ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు కూడా మాకు చెరువు కేటాయించలేదు. అయితే ఈ చెరువు లేకపోవడం వల్ల మా కులవృత్తి చేసుకోవడానికి ఉపాధి లేక మా పెద్దలు కానీ అందరూ కూడా హైదరాబాద్ కానీ లేకపోతే ఉపాధి కోసం వేరే పట్టణాలు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడుకున్న దయించి ప్రజాపతిని దృష్టిలో పెట్టుకుని మా చెరువు మాకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలోనే ఒక ప్రత్యేక జీవో నాయి బ్రాహ్మణ నిమిత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈసారి దేవాదాయ శాఖలో గుడికి సంబంధించి వేసే కమిటీలో వారికి ప్రత్యేకించిన స్థానం కల్పించడం జరిగింది. వారికి ఎంత ఉందో మమ్మల్ని కూడా దృష్టి పెట్టుకుని మా రజకులు కూడా ఈసారి తీసే కమిటీల్లో సముచిత స్థానం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ్యులు మాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.